Hi friends, welcome to my YouTube channel, Pavan Golkonda. Friends, today I am vlog vachesi Kerala lo Alappey or Alappuzha lo boat house undi kada, dani gurinchi anamata. So inkenduku late, let's get into the video vlog 6. And friends, evaraina ma channel ni first time chusinatlayite kanaka, please subscribe to our channel Pavan Golkonda and press the bell icon. Alage ma videos meeku nachinatlayite kanaka like cheyandi, share cheyandi, alage ela unda comment cheyandi. సో మీరు చూస్తున్నారు కదా కేరళలోని బ్యాక్ వాటర్స్ అన్నమాట ఇవి బేసిక్గా మార్నింగ్ నుంచి బోట్స్ అనేవి మనకి అవైలబుల్గా ఉంటాయి అన్నమాట రోడ్డు పక్కన మనకి ఇలా వాటర్వే ఉంది కదా సో ఇక్కడ బోట్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి అండ్ టూ టైప్స్ ఆఫ్ బోట్స్ అనేవి ఉంటాయి అన్నమాట ఒకటి నార్మల్ బోట్స్ అండ్ రెండోది బోట్స్ మీద హౌసెస్ ఉన్నవి సో మన బడ్జెట్ బట్టి మనం ఏదైనా చూస్ చేసుకోవచ్చు అన్నమాట మేమైతే నార్మల్ బోట్ చూస్ చేసుకున్నాం అన్నమాట ఎందుకంటే మా దగ్గర ఎక్కువ టైం లేదు సో ఎక్కువ ప్లేసెస్ కవర్ చేయాలని చెప్పని ఈ బోట్ చూస్ చేసుకున్నాము తొందరగా కంప్లీట్ చేసుకునేది వచ్చేయచ్చు అని చెప్పని ఈ బోట్స్ వచ్చేసేసి 1000 రూపీస్ నుంచి అలా స్టార్ట్ అవుతాయి అన్నమాట పర్ హెడ్కి సో అక్కడ నుంచి మనం ఇంకా బార్గెన్ చేసుకోవడం లేదా మాట్లాడుకోవడం చేసి ఎన్ని అవర్స్ కావాలి ఎంతసేపు కావాలి ఎన్ని ప్లేసెస్ కవర్ చేయాలని చెప్పని వాళ్ళు చెప్తారనమాట ఎన్ని ప్లేసెస్ ఉంటాయి ఎన్ని కవర్ చేయొచ్చు అనేది సో వాటిలో మీరు కొన్ని ప్లేసెస్ పిక్ చేసుకోవడం లేదా ఇన్ని ప్లేసెస్ అని మాట్లాడుకుంటే దానికి బడ్జెట్ వాళ్ళు చెప్తారు దాన్ని బట్టి మనము బోట్ జర్నీ అనేది ఎక్స్పీరియన్స్ అయ్యచ్చు అనమాట బట్ నాకు తెలిసిన దొరకు అయితే కనుక ఖచ్చితంగా ఒకసారైనా ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేయాలి కేరళ వెళ్ళినప్పుడు సో మర్చిపోకుండా ఎక్స్పీరియన్స్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు కనిపిస్తున్నాయి కదా స్క్రీన్ మీద బోట్స్ అనేవి ఇవే అనమాట యాక్చువల్ బోట్ హౌసెస్ అంటే కేరళలో మీ దగ్గర టైం ఎక్కువ ఉండి 1 డే 2 డేస్ అలాగే బడ్జెట్ కూడా బాగుంది అనుకుంటే కనుక మీరు ఈ బోట్ హౌసెస్ అనేవి పిక్ చేసుకోవచ్చు అనమాట సో దీనిలో అయితే ఒక నైట్ స్టే చేయడానికి అలాగే అట్ ద సేమ్ టైం మొత్తం అంతా వ్యూ ఎక్స్పీరియన్స్ చేయడానికి చాలా బాగుంటుంది అట్ ద సేమ్ టైం కాస్ట్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట లైక్ మేము విన్నది ఏంటంటే 7000 8000 అలా చెప్పారు పర్ హెడ్ వచ్చేసి వన్ డేకి వన్ నైట్కి సో దాన్ని బట్టి మనం ఇంకా బార్గెన్ చేసుకొని చూసుకోవడం అనమాట కనిపిస్తున్నాయి కదా హౌసెస్ ఇవి వచ్చేసేసి కేరళలోని ఆర్టిఫిషియల్ ఐలాండ్స్ అనమాట వీటిని ఆర్టిఫిషియల్గా సృష్టించారు అండ్ అట్ ద సేమ్ టైం వాటిపైన హౌసెస్ కూడా కన్స్ట్రక్ట్ చేశారు అనమాట వీటిని ఏంటంటే రిసార్ట్స్ కోసం కన్స్ట్రక్ట్ చేశారనమాట సో చాలామంది టూరిస్టులు వస్తూ ఉంటారు కదా వాళ్ళు వాటర్లో ఎక్కువసేపు ఉండాలి లైక్ ఎక్స్పీరియన్స్ బాగా చేయాలి అనుకున్న వాళ్ళ కోసం ఈ రిసార్ట్స్ అనేవి ఉపయోగపడతాయి సో ఇక్కడ వచ్చేసేసి కాస్ట్ అనేది 10000 12000 అని చెప్తున్నారు అది మరి ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఎవరైనా బార్గెన్ చేసుకొని మాట్లాడుకోవచ్చు అనమాట డిస్కౌంట్స్ అయితే ఉంటాయని చెప్తున్నారు వాళ్ళే ఒకసారి మీరు చూడండి మొత్తం ఓవర్వ్యూ చూపిస్తున్నాను ఈ రిసార్ట్స్ అనేవి చాలా బాగుంటాయి లైక్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట ఇది చేయాలనుకుంటే ఎందుకంటే ఇండియాలో ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ చాలా తక్కువ దొరుకుద్ది సో ఇండియాలో మనకు ఉండదు సౌత్ ఇండియాలో మెయిన్గా మనకి కేరళలో మాత్రమే ఉంది ఇట్లాంటి ఛాన్స్ అనేది ఎక్స్పీరియన్స్ చేయడానికి
చూడండి ఇక్కడ మనకి రిసార్ట్స్ నేమ్స్ కూడా కనిపిస్తుంది అనమాట. సో ఈ రిసార్ట్స్ వీలువే అనమాట. సో మనము వెళ్ళాలనుకుంటే వెళ్ళిన ఇక్కడ కాంటాక్ట్ చేయొచ్చు, బయట దొరుకుతాయి మనకి నెంబర్స్ అనేది కేరళలో. ఇక్కడ నుంచి మనం ట్రై చేసి బుక్ చేసుకోవచ్చు అనమాట రిసార్ట్స్. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకి కొన్ని హౌసెస్ అయితే కనబడుతున్నాయి కదా రెండు సైడ్లో. సో ఇవేంటంటే విలేజెస్ ఫ్రెండ్స్, అంటే ఇక్కడ ఈ విలేజెస్కి రోడ్వేస్ లేదు, ఎయిర్వేస్ అలాంటివి ఏం లేవు, ఓన్లీ వాటర్ వేస్ అనమాట. సో ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరికీ వాటర్ వేసే దారి. అండ్ మనకి ఎలాగైతే లోకల్లో బస్ స్టాప్స్ అనేవి ఉంటాయో, ఆటో స్టాప్స్ అనేవి, ఇక్కడ అలా బోట్ స్టాప్స్ ఉంటాయి అనమాట. సో ఎవరైనా వెళ్ళాలనుకుంటే కనుక లోకల్ బోట్స్ ఉంటాయి, ఆ బోట్స్ ద్వారానే జర్నీ చేసి మళ్ళీ ఆ బోట్స్ ద్వారా తిరిగి రిటర్న్ రావాలన్నమాట. సో వీళ్ళకి ఇక్కడ సిగ్నల్స్ చాలా తక్కువ ఉంటాయి, అట్ ద సేమ్ టైమ్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ చాలా తక్కువ ఉంటాయి అనమాట. బట్ కేరళ గవర్నమెంట్ యొక్క బోట్స్ ఉంటాయి అంట వెరీ చీప్ కాస్ట్లో. సో ఆ బోట్స్ ద్వారానే వీళ్ళు ట్రావెల్ చేస్తారు. అండ్ మీకు చూడండి స్క్రీన్ మీద బోట్ స్టాప్ కూడా కనిపిస్తూ ఉంటుంది. సో ఆ బోట్ స్టాప్ దగ్గర బోట్స్ ఆగుతూ ఉంటే ఎర్లీ మార్నింగ్ ఎప్పుడు కాలేటప్పుడు వాళ్ళు బోట్ ఎక్కి ఆ లోకల్ వాళ్ళు అనేది ట్రావెల్ చేస్తారనమాట. వినడానికి కొంచెం వింతగా ఉన్నా బట్ అక్కడ వాళ్ళకి మరి ఈ వాటర్ వేసే దారి అనమాట, ఇంక వేరే దారి ఏమి లేదు. ఇక్కడ మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్ డక్స్ అనేవి. సో మన సైడ్ ఎలా అయితే మనకి చికెన్ దొరుకుద్దో కోళ్ళ ఫారం నుంచి, ఇక్కడ అలాగా వాటర్ వేస్ కదా అంతా, అంటే లైక్ వాటర్ తప్ప ల్యాండ్ అనేది చాలా తక్కువ కదా. సో ఇక్కడ వీళ్ళు డక్స్ని పెంచుకొని ఇలా మనం ఎలా అయితే చికెన్ కింద వాడుకుంటామో సండే పూట నాన్ వెజ్కి, ఇక్కడ వీళ్ళు డక్స్ అనేది వాడతారనమాట. టూరిస్టులకి నాన్ వెజ్ కావాలన్నా మ్యాక్సిమం ఈ డక్స్ అండ్ సీ ఫుడ్ కాబట్టి డక్స్ అనేది రెగ్యులర్గా దొరుకుతాయి అనమాట ఇక్కడ. బట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, ట్రై చేయండి.